విశాఖపట్నం జిల్లా గాజువాక వడ్లపూడిలో జేఎస్ఎఫ్ విజయఎఫ్ బీఏవీడీ సంయుక్త ఆధ్వర్యంలో లక్ష్య సింహాద్రి టీఎండీ కప్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రవణ్ షిప్పింగ్ సీఎండీ సాంబశివరావు, వైజాగ్ జర్నలిస్ట్ ఫామ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు పాల్గొని బ్యాడ్మింటన్ టోర్నీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు, జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు సోడిశెట్టి దుర్గారావు అన్నారు. 13 జిల్లాల నుంచి జర్నలిస్ట్ క్రీడాకారులు పాల్గొనడం శుభ పరిణామమని అన్నారు. నిత్యం ఒత్తిడితో విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులకు ఇది ఆట విడుపుగా భావించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, విజయఎఫ్ ఉప అధ్యక్షుడు ఆర్ నాగరాజు పట్నాయక్, జేఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంఎస్ఆర్ ప్రసాద్, ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ విశాఖ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నూతన రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల క్రీడాకారులు, ప్రధానంగా జర్నలిస్ట్ అయిన క్రీడాకారులు విశాఖపట్నానికి చేరుకున్నారు. జర్నలిస్టుల స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జేసాప్ స్థాపించి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. అనేక క్రికెట్ టోర్నమెంట్లు స్టేట్ లెవెల్లో చేసింది. మరి నా కార్యదర్శి విజయ్ అనంతపూర్ జిల్లా, అలాగే మీడియా ఇన్ఛార్జ్ మా ప్రసాద్, అలా మా కమిటీ అంతా మొన్న కూర్చొని విశాఖపట్నం వేదికగా ఏదైతే స్టేట్ టోర్నీలు విశాఖపట్నం మొదలయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తున్నాయో అదే విశాఖపట్నం వేదికగా షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చేయాలనుకున్నాం. ఒక వారం రోజుల క్రితం మనం పిలిపినవ్వగానే 13 జిల్లాల నుంచి టీంకి, ఒక జిల్లాకి 3 జట్లు చెప్పిన, అంటే 6 ఒక జిల్లాకు 6 చెప్పిన, ఈరోజు వడ్లపూడిలో ఉన్న లక్ష్య అకాడమీకి చేరుకున్నారు. ఈరోజు ఉదయం, అంటే ఈరోజు 23 తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ మ్యాచ్లు జరుగుతాయి. సో దీనికి సంపూర్ణమైన సపోర్టు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఇస్తుంది. దాంట్లో కూడా నేను సెక్రటరీగా ఉన్నాను. మా మీడియా సపోర్టు వాళ్ళకి ఇవ్వడం, అలాగే జేసాప్లో కూడా నేనే అధ్యక్షుడు అవడం వల్ల 2 కబ్బే. దాంతోపాటు ప్రధానంగా షటిల్ ఎందుకు అనుకున్నాం అంటే, షటిల్ అసోసియేషన్ ఏదైతే ఉందో, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం డిస్టిక్ట్, దానికి నూతనంగా నేను అధ్యక్షుడు అయ్యాను కాబట్టి జర్నలిస్టుల యొక్క అభిమానాన్ని బాగా చదువుకున్నాను కాబట్టి ఆ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చేయాలని మా కమిటీ నిర్ణయించేటప్పుడు జేసాప్ తరఫున చేద్దాం అనుకున్నాం, విజేఎఫ్ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నాం. అందువల్లే విశాఖపట్నం బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అండ్ జేసాప్ అండ్ విజేఎఫ్ ఈ 3 కలిపి అంగరంగ వైభవంగా ఈరోజు షటిల్ టోర్నమెంట్ ప్రారంభించుకున్నాం. ఈ విశాఖపట్నం కీర్తిని రాష్ట్రవ్యాప్తంగా పంపించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా విశాఖపట్నంలో మీడియా, ప్రధానంగా గాజువాక మీడియా చేస్తున్న సపోర్టు అన్నటికీ మర్చిపోలేదని తెలియజేస్తూ